జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేశారని బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగేపల్లి గోపి నాయకులు వాల్దస్ మల్లేష్కోలు అన్నారు. మండల కేంద్రమైన కొల్చారంలోని జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలాలను పరిశీలించి ఇంతవరకు ఇళ్లు మంజూరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 13 సంవత్సరాలుగా ఆనాటి మంత్రి సురిత లక్ష్మారెడ్డి, నేటి మహిళా కమిషన్ చైర్పర్సన్, శాసనసభ్యులు మదన్ రెడ్డి జర్నలిస్టులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడే మొక్కలు నాటి వినూత్న రీతిలో నిరసనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఇదే తరహాలో భారతీయ జనతా పార్టీ తరపున పోరాడతామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు మల్లేశం, గంగసాని శ్రీనివాసరెడ్డి, సారా భూపాల్, చౌరిగారి భాస్కర్, కావేష్, తమ్మలి సంతోష్ కుమార్, దుర్గా ప్రసాద్ అధికార ప్రతినిధులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తా ఉంది. దళితులకు ముఖ్యమంత్రిని చేస్తానారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు, బడుగు బలహీన వర్గాలకు అన్ని అప్పులు కూడా మాఫీ చేస్తామన్నారు, రుణమాఫీలు అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడంలో విఫలమైన తప్ప ప్రజలను ఆదుకునే విషయంలో ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన లేదు. అందులో భాగంగానే ఈరోజు కొల్చారం మండలంలో గత సుమారుగా 13 సంవత్సరాలుగా వాళ్ళ స్థలాల కోసం, వాళ్ళ ఇళ్ల కోసం పోరాటం చేస్తున్న విలేకరుల మిత్రులను ఇక్కడ గతంలో అధికారంలో ఉన్న సునీత లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు కావచ్చు నిలువున మోసం చేసిరు. వాళ్ళని ప్రతి ఎలక్షన్లో దగా చేసిరు. ఈరోజు సంతోష్రావు గారు గ్రీన్ ఛాలెంజ్, కేటీఆర్ వైట్ ఛాలెంజ్ ఎట్లనో ఈరోజు మేము ఈ ప్రాంత ఎమ్మెల్యేకు అభివృద్ధి ఛాలెంజ్ను విసురుతా ఉన్నాం. ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు వీళ్ళకందరికీ డబుల్ బెడ్రూమ్లు ఒక 100 రోజులలో నిర్మాణం చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కనీసము పునాది తీసిన దాఖలాలు కూడా లేవు. మరి ప్రభుత్వంలోకి వచ్చేంత వరకు వారి చేత వార్తలు రాయించుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళను విస్మరించడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసము అని మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ అన్నారు, అది చేయలేదు. ఇంటి జాగున్న ప్రతి వ్యక్తికి గరీబులకు అందరికీ ఇళ్ళు కట్టిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్ని హామీలు ఇచ్చిందో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పటి నుంచి మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనకాలనే పడుతుంటాం. వాళ్ళు ఎక్కడెక్కడ హామీలు ఇచ్చిరో ఆ హామీలన్నీ కూడా మళ్ళీ వాళ్లకు గుర్తు చేస్తామని కోరుకుంటున్నాం.